Namaskaram andi. This is Giridhar Raj, Principal of Kakatiya Institutions. 10th class poorthi cheskoni IIT JEE Mains and Advanced lo rank sadhinchalanukune vidyardhini vidyardulu mariyu vari tallidandrulu maa ee 6-7 nimshala video tappaka chudagalarani endukante ee 6 nimshala video mee baba papa 6 samvatsala intermediate plus btech 6 samvatsala vaala educational career ni help chestundi tadwara 60 samvatsala raaboye 60 samvatsala future ni decide chestundi kabatti maa ee video ni mottham chudagalarani vinnavistunanu ika point ku vaste గత 5-6 సంవత్సరాలుగా ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫలితాలను విశ్లేషిస్తే ఇండియా లెవెల్లో 13-15 లక్షల మంది విద్యార్థులు అపియర్ అవుతే 2 లక్షల నుంచి 2.5 లక్షల క్వాలిఫికేషన్స్ వచ్చాయి. అంటే సుమారుగా 20% ర్యాంక్స్ వచ్చాయి. అదే కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో తీసుకుంటే 2 లక్షల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు 2 సంవత్సరాల ఐఐటి కోచింగ్ తర్వాత తీరా ఫలితాలు వెలువడినాక వాళ్ళ పర్సంటేజెస్ చూసుకుంటే ఏ 3-5% మాత్రమే. అంటే ఒక 5,000 నుంచి 10,000 ర్యాంకులు, ఒక సంవత్సరం 5,000, 6,000, 7,000, చివరికి 10,000 ర్యాంకులు, 10,000 క్వాలిఫికేషన్స్ వచ్చాయి. 10,000 క్వాలిఫికేషన్స్ వచ్చాయి, వెల్ అండ్ గుడ్. కానీ ఎంతమందిలో 2 లక్షల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు ఇండియా లెవెల్ 20% అయితే ఈ కార్పొరేట్ కాలేజెస్లో 3-5% మాత్రమే. ఎందుకు అంత తక్కువ రావడానికి కారణాలు ఏంటని చూస్తే ఫస్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్ డ్రివెన్ అకాడమిక్ ప్రోగ్రామ్. అంటే స్టూడెంట్కి హెల్ప్ అయ్యేది స్టూడెంట్ ఫ్రెండ్లీ కరికులం కాకుండా పేరెంట్ని స్టూడెంట్ని తమ వైపుకు తిప్పుకొని అట్రాక్ట్ చేసేటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్. ఎట్లా అంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం పూర్తి చేస్తాం. కోచింగ్ ఫస్ట్ 6 మంత్స్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ 6 మంత్స్లో సెకండ్ ఇయర్ మొత్తం కోచింగ్ పూర్తయి, సెకండ్ ఇయర్లో పూర్తిగా రివిజనే. ఈ రకమైనటువంటి ఒక అట్రాక్టివ్ మన అడ్మిషన్ తమ వైపుకు తిప్పుకునేటువంటి ఆ మార్కెటింగ్ సెంట్రిక్ కరికులం తోటి రాదు. ద సెకండ్ వన్ ఈజ్ స్టాండర్డైజేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైవర్సిఫికేషన్. అంటే ఎన్నో క్యాంపస్లు, ఎన్నో బ్రాంచులు, ఎందరో మంది విద్యార్థులు, 2 లక్షలు 3 లక్షల మంది విద్యార్థులకి ఒకే రకమైనటువంటి షెడ్యూల్, ఒకే రకమైనటువంటి ప్రిపరేషన్, ఒకే రకమైనటువంటి టెస్ట్ ప్యాటర్న్ అండ్ రిజల్ట్స్ డిక్లరేషన్. దీంతో రాదు పిల్లవాడిని బట్టి. ఎందుకంటే రకరకాల జమ్మూలో చదివినటువంటి విద్యార్థికి ఒక రకమైనటువంటి షెడ్యూల్ ఉంటుంది, మెడ్రాస్లో చదివినటువంటి పిల్లవాడికి ఒక రకమైనటువంటి షెడ్యూల్ ఉంటుంది, మన తెలంగాణ ఏపీలో చదివిన పిల్లవాడికి ఒక రకమైనటువంటి షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి అందరికీ మేనేజ్మెంట్కి ఈజీగా ఉండేటువంటి కరికులం కాదు. స్టూడెంట్కి హెల్ప్ అయ్యి ర్యాంక్ దిశగా తీసుకెళ్లే ఆ ప్రోగ్రామ్ ఉండాలి. ద థర్డ్ వన్ ఈజ్ నో పర్సనలైజ్డ్ స్టూడెంట్ అనాలిసిస్. పెట్టిన టెస్ట్లో, కోచింగ్ తర్వాత పెట్టిన టెస్ట్లలో ఆ పిల్లవాడు ఎక్కడ తప్పిదం చేస్తున్నాడు, ఏ రకంగా వెనకబడ్డాడు, ఏ సబ్జెక్ట్లో వెనకబడ్డాడు అనేది ఆ డిజిటలైజ్డ్గా ఒక స్టాటిస్టికల్గా అనలైజ్ చేయకుండా ఓన్లీ టెస్ట్ పెట్టామా, రిజల్ట్స్ డిక్లేర్ చేశామా, అయిపోయింది అన్న చందాన ఉంటే ర్యాంక్స్ రావు. సో ఈ కారణాలన్నిటినీ అధిగమించి మా కాకతీయ K50 అకాడమీలో K50 అనే ప్రోగ్రాంలో గత 3-4 సంవత్సరాలుగా ఫలితాలను చూసుకుంటే ఆల్మోస్ట్ 43% మేము స్కోర్ చేశాము. సో ఈ 43% అంటే ఇండియాలో వచ్చిన 20%కి డబల్, ఆల్మోస్ట్ 43% వచ్చినప్పటికీ జాయిన్ అయిన ప్రతి పిల్లవాడిని ర్యాంక్ తెప్పించాలని ఒక వినూత్నమైనటువంటి ప్రణాళికలతో మా కాకతీయ ఐఐటి అకాడమీలో మా అకాడమిక్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ సిహెచ్ రామోజీరావు గారు బీయింగ్ అన్ ఐఐటిఎన్ ఐఐటిలో సక్సెస్ఫుల్గా తన విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వచ్చున్నారు కాబట్టి తన మానిటరింగ్లో ఈ సూపర్ 40 డిజైన్ ప్రోగ్రామ్ని డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సూపర్ 40కి సంబంధించి పూర్తి వివరాలు డీటెయిల్డ్గా మా శ్రీ సిహెచ్ రామోజీరావు గారు తన మాటల్లోనే వివరిస్తారు.
Dear parents, this is Ramoji, director of Kakatiya IIT and NEET Academy. Why are we so confident? Endukinta nammakam unnam Kakatiya S40 lo 90 to 100% qualifications undali ane endukinta confident unnam ante there are certain steps we follow. Let me explain you the steps. First thing, ఏ ఐఐటి కోచింగ్ తీసుకున్నా ఎక్కడ కోచింగ్ తీసుకున్నా పిల్లర్ ఆఫ్ ఇట్ ఇస్ టీచింగ్. కాకతీయలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ 20 ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐఐటి. నెక్స్ట్, ఇందాకే అన్నట్టు వీ డోంట్ ఎంకరేజ్ అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ కరికులం, వీ ఎంకరేజ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ కరికులం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ కరికులం? సో స్టూడెంట్ ఫ్రెండ్లీ కరికులం అంటే ఏంటంటే పిల్లవాడికి అర్థమయ్యే విధంగా వాళ్ళకి కాన్సెప్ట్స్ చెప్తూ వాళ్ళని అడ్వాన్స్ స్టేజ్ దాకా తీసుకెళ్ళడం, ఎగ్జామ్కి రెడీ చేయడం. దాంట్లో వీ హ్యావ్ 3 స్టెప్స్. ఫస్ట్ వన్ కాన్సెప్ట్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్. కాన్సెప్ట్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే కాన్సెప్ట్స్నే బేసిస్గా తీసుకొని ఎంటైర్ టీచింగ్ పిల్లవాడిని కాన్సెప్ట్స్లో గట్టిగా ఉండేటట్టు తయారు చేయడం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ వాడిని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్ళడం వల్ల ఐఐటి ఫౌండేషన్ ఉన్నా ఐఐటి ఫౌండేషన్ లేకపోయినా రూరల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా కానీ కోపప్ చేసుకోగలిగే ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇస్ స్టేజ్ 1 కాన్సెప్ట్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్. ఓకే, ఇంత మంచి కాన్సెప్ట్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏంటి, ఎగ్జామ్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ రివిజన్. ఆఫ్టర్ టీచింగ్, ఆఫ్టర్ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ అవ్వడం వల్ల ఇట్స్ రివిజన్. సో దిస్ ఇస్ స్టేజ్ 2, అన్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాంక్ విత్ మోర్ దాన్ 120 డేస్ to 150 డేస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ రివిజన్ ప్రోగ్రామ్ విత్ స్పెషల్లీ డిజైన్డ్ పేపర్స్. స్పెషల్లీ డిజైన్డ్ పేపర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, స్పెషల్లీ డిజైన్ టెస్ట్ సిరీస్, సో దట్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఎర్రర్స్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ రెక్టిఫై దెమ్. నెక్స్ట్, ర్యాంక్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్. అది వచ్చేసి ర్యాంక్ సెటిల్మెంట్, 30+ మాక్ టెస్ట్. ఈ ఇది అయిపోయిన తర్వాత జేఈ మెయిన్స్ అనేది ఇన్ని మాక్ టెస్ట్ రాసిన తర్వాత వెరీ ఈజీగా ఒక వీక్లీ టెస్ట్ లాగా అనిపించాలని వీ హ్యావ్ కండక్టెడ్ సో మెనీ మాక్ టెస్ట్. నెక్స్ట్, ఇంత బాగా చదివిస్తున్నాం, ఇంత బాగా టీచింగ్ జరుగుతుంది సరే, దెన్ వాట్ అబౌట్ ప్రాక్టీస్? వితౌట్ ప్రాక్టీస్ నో వన్ కెన్ డూ ఎనీథింగ్. సో ప్రాక్టీస్ ఎవ్రీ డే ఇన్ క్లాస్, ఇన్ డే 4.5 hours ఆఫ్ స్టడీ అవర్స్ ఉంటాయి, దాంట్లో 3 hours ఆఫ్ లెక్చరర్ మానిటర్డ్ స్టడీ అవర్స్, 1.5 hours ఆఫ్ సెల్ఫ్ మానిటర్డ్ టైం. ఇంకా చదవాలి, నాకు ఇంకా కావాలి అనుకునే పిల్లల కోసం ఈవెన్ నైట్ 7 to 10 కూడా విత్ ద ప్రజెన్స్ ఆఫ్ సీనియర్ ఐఐటి లెక్చరర్ నైట్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. దాట్ ఈస్ ఆప్షనల్ టు స్టూడెంట్స్. నేను ఇంకా చదవాలి అనుకునే పిల్లలు, ఇంకా రావాలనుకునే పిల్లలు వచ్చి నైట్ కూడా మాతో ఉండి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్, ఇంత ప్రాక్టీస్ చేసేది, ఇంత చదువు చెప్పేది ఎందుకు? దాట్ ఈస్ ఫర్ ద రీజన్ ఆఫ్ జేఈ మెయిన్స్, రైట్? జేఈ మెయిన్స్ ఇస్ అన్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎన్నో ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. వై ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ అంటే ప్రతి ఎగ్జామ్ మార్కుల కోసం కాదు, ఇంప్రూవ్మెంట్ కోసం రాయాలి. నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ఇంప్రూవ్మెంట్ కోసం రాయాలి. ఎన్ని టెస్ట్ రాస్తే అంత ఇంప్రూవ్మెంట్ ఫోకస్డ్గా మనం ముందుకెళ్ళచ్చు. దట్ ఈస్ వై ఈవెన్ ఎగ్జామ్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ ఇన్ టు 3 స్టేజెస్. వన్ ఈజ్ ఇన్ కాన్సెప్ట్ స్ట్రెంథనింగ్ ఎగ్జామినేషన్స్ వేర్ వీ హ్యావ్ మోర్ దెన్ 42 వీక్లీ టెస్ట్, 22 మంత్లీ వైజ్ పార్ట్లీ టెస్ట్, 28 సబ్జెక్టివ్ క్యూములేటివ్ టెస్ట్. సెకండ్ స్టేజ్ ఇంటెన్సివ్ రివిజన్ ఎగ్జామినేషన్, మోర్ ర్యాంక్ ఓరియంటెడ్ వన్, 24 క్యూములేటివ్ పార్ట్లీ టెస్ట్, 12 గ్రాండ్ టెస్ట్. అండ్ లాస్ట్ ద బెస్ట్ వన్, స్టేజ్ 3 ఎగ్జామినేషన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, మోర్ దెన్ 30 మాక్ టెస్ట్. ఇందాకే అన్నట్టు ఎర్రర్ రెక్టిఫైయింగ్ టెస్ట్ కూడా ఉంటాయి. పిల్లలు చేసే తప్పులన్నింటినీ కలిపి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి దాన్ని ఎర్రర్ రెక్టిఫైయింగ్ టెస్ట్ అంటాం. ఇందాకే చెప్పాం, మరి ఇంత చేస్తున్నప్పుడు వాట్ ఈస్ దీస్ ఎగ్జామ్స్ ఫర్? ఎర్రర్ రెక్టిఫికేషన్. పిల్లవాళ్ళ తప్పుల కోసం ఎర్రర్ ఈ ఎగ్జామ్స్ పెడతాం. మరి ఆ తప్పుల్ని ఎట్లా అనలైజ్ చేస్తాం? యాజ్ యూ కెన్ సీ ఇన్ ద ప్రీవియస్ థింగ్, ఈ ఫోటోలో మీరు చూసుకోగలిగితే ప్రతి పిల్లవాడు తన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ స్టైల్లో నేను ఈ క్వశ్చన్ ఎందుకు తప్పు చేశాను, ఈ క్వశ్చన్ నుంచి నేను ఏం నేర్చుకున్నాను అని వెరీ క్లియర్గా రాసుకోగలుగుతాడు. నెక్స్ట్, తప్పు చేయడమే కాదు, ఒకవేళ క్వశ్చన్ అన్అటెంప్టెడ్ ఉన్నా సరే, నా రీజన్ ఏంటి, నేను ఎందుకు అటెంప్ట్ చేయలేకపోయాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాశాడు రైట్ అప్రోచ్ అని, దట్ ఈస్ నాట్ ద రీజన్. ఆ అప్రోచ్ ఎందుకు మిస్టేక్ అయింది అనేది రీజన్. అప్పుడు ఇక్కడ సాటిస్ఫై చేసి పిల్లవాడిని కరెక్ట్ రీజన్ రాయమని చెప్తాం. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఇస్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ రౌండ్ వ్యూస్ ఆఫ్ ఎర్రర్ అనాలిసిస్. నెక్స్ట్,
పిల్లవాడి క్వశ్చన్ క్వశ్చన్ తప్పే చూస్తామా? మరి ఎగ్జామ్ యాజ్ అ హోల్ అనాలిసిస్ కూడా చూడాలి కదా. దాట్ ఈస్ అన్ ఎగ్జామ్ అనాలిసిస్ విచ్ ఇస్ వెరీ క్రూషియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, స్టూడెంట్ ఫోకస్ అనాలిసిస్. ప్రతి సబ్జెక్ట్ మీద ఈక్వల్ ఫోకస్ పెడుతున్నాడా పెట్టట్లేదా? మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈక్వల్గా డివైడ్ చేస్తున్నాడా చేయట్లేదా? ఒక 200 మార్కులు పిల్లవాడికి వచ్చినప్పుడు 100 మార్కులు మ్యాథ్స్లో, 90 మార్కులు ఫిజిక్స్లో వచ్చి 10 మార్కులు కెమిస్ట్రీలో వస్తే కరెక్టా, లేదా 70-70-70 రావడం కరెక్టా? వాట్ డూ యూ థింక్ ఇస్ ద రైట్ వన్? దాని బేసిస్ మీద ఈ సబ్జెక్ట్ మీద కరెక్ట్ ఫోకస్ ఉన్నాడా లేదా అనేది చెక్ చేస్తాం. మార్క్స్ ఎవ్రీ వీక్ పెరుగుతున్నాయా లేదా అని చూస్ చేసుకుంటాం. దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీక్ బై వీక్ ఇంప్రూవ్మెంట్ ఉన్నాడా లేదా అని, యాజ్ ఐ సెడ్ ఎగ్జామ్స్ ఆర్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మొత్తం అయిపోయింది సార్, మీరు ఐఐటి పిల్లలకి ముఖ్యంగా వాళ్ళ మిస్టేక్స్ కవర్ చేసుకొని దాన్ని రివిజన్లో ఇంక్లూడ్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అందుకనే కాన్సెప్ట్ స్ట్రెంథనింగ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ చాప్టర్ విల్ గెట్ అ రిపోర్ట్ లైక్ దిస్ ఆన్ ఎ స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే స్టైకియోమెట్రీ చాప్టర్లో రిడాక్స్ రియాక్షన్స్ లిమిటింగ్ రియేజెంట్ అనేవి ఒక పర్టికులర్ స్టూడెంట్కి వెరీ హార్డ్, అందుకే రెడ్లో ఉన్నాయి. ఇంటెన్సివ్ రివిజన్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు దీస్ రెడ్ విల్ బి మోర్ ఫోకస్డ్. ఇందాక అన్నట్టు దర్ ఇస్ నో స్టాండర్డైజేషన్ హియర్, ఎవ్రీథింగ్ ఇస్ పర్సనలైజ్ టు ద స్టూడెంట్. స్టూడెంట్ పర్సనలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో దాని బేసిస్ మీద వీ డివైడ్ చాప్టర్స్ ఇన్ టు సబ్ టాపిక్స్ అండ్ వీ అనలైజ్ బేస్డ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ సబ్ టాపిక్స్. మరి ఇంత అనలైజ్ చేయాలి, ఇంత సెటప్ చేయాలి, ఇంత ప్రతిదీ స్టూడెంట్ చేసుకోగలుగుతాడా? నెవర్. ఎందుకంటే స్టూడెంట్ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్. దాట్ ఈస్ వై ఎవ్రీ 10 స్టూడెంట్స్కి వీ హ్యావ్ లాంచ్డ్ ఎ వరల్డ్ క్లాస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ డెఫినెట్లీ ఎ ర్యాంక్ సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్. ఎవ్రీ 10 స్టూడెంట్స్కి వీ హ్యావ్ వన్ అకాడమిక్ మెంటర్. అండ్ హూ ఇస్ దిస్ మెంటర్? హీఈస్ అ సీనియర్ ఐఐటి లెక్చరర్. ఎవరైతే వీళ్ళకి క్లాస్లో ఉంటారో అతని, దాట్ సేమ్ పర్సన్ విల్ బి మెంటరింగ్ దెమ్. ఎంటైర్ స్టడీస్, ఎంటైర్ థింగ్ విల్ బి సీన్ బై దిస్ ఐఐటి లెక్చరర్. దాట్ ఈస్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్. మీరు ఇందాక చూసిన ప్రతి ఒక్క అనాలిసిస్, ఎగ్జామ్, ఎర్రర్, ప్రతి ఒక్కటి కూడా ఈ మెంటర్ చేస్తాడు. చేసి పిల్లల్ని పర్సనలైజ్, వాళ్ళకి తగ్గట్టు అకాడమిక్ కరికులం డిజైన్ చేస్తాడు, పర్సనలైజ్డ్ అకాడమిక్ కరికులం. నెక్స్ట్, ఎప్పుడైనా స్టూడెంట్ క్లాసెస్ మిస్ అయ్యాడు, ఎప్పుడో జరిగిన క్లాసెస్ విందాం అనుకుంటున్నాడు, రివిజన్ అప్పుడు ఫస్ట్ ఇయర్ టాపిక్స్ విందాం అనుకుంటున్నాడు, ఎవ్రీ టైమ్ హీ కెన్ వాచ్ ఎనీ వీడియో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ స్టూడెంట్ ఫ్రెండ్లీ యాప్, కాకతీయ అభ్యాస్. స్టూడెంట్ ఫ్రెండ్లీ యాప్ కాల్డ్ అస్ కాకతీయ అభ్యాస్. దీంట్లో దర్ ఇస్ వన్ మోర్ రివల్యూషనరీ సిస్టమ్. వీడియో లెక్చర్స్ చూడడమే కాకుండా ఎనీ టైమ్ యూ హ్యావ్ ఎనీ స్మాల్ డౌట్ యూ కెన్ ఇమీడియట్లీ పోస్ట్ ఇట్ ఇన్ ద యాప్ అండ్ యూ విల్ గెట్ అ డౌట్ క్లారిఫికేషన్ వీడియో ఆర్ వాట్సాప్ మెసేజ్ విత్ ఇన్ 24 అవర్స్. ఎక్కడున్నా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లెర్నింగ్ నెవర్ స్టాప్స్ విత్ కాకతీయ అభ్యాస్. థర్డ్ థింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ S40? ఫైనల్ వన్. ఫైనల్గా ఇన్ ఎ నట్షెల్ S40 అంటే చెప్పాలి అంటే ప్లాన్ కోచింగ్, పర్ఫెక్ట్ ప్రాక్టీస్, పర్సనలైజ్డ్ అనాలిసిస్. ఎప్పుడైతే ఈ మూడు, వాట్ ఆర్ దోస్? ప్లాన్ కోచింగ్, పర్ఫెక్ట్ ప్రాక్టీస్, పర్సనలైజ్డ్ అనాలిసిస్ విచ్ ఇస్ నథింగ్ బట్ S40, ఒక స్టూడెంట్తో కలిస్తే డెఫినెట్గా ఐఐటి జేఈ ర్యాంక్ సాధ్యం. దట్ ఈస్ వాట్ వి పుట్ ఇన్ హియర్. ఐఐటి జేఈ ర్యాంక్ ఇస్ నథింగ్ బట్ ఎన్ S40 ప్లస్ ఎ స్టూడెంట్. థ్యాంక్ యూ పేరెంట్స్.